ప్రేక్షకులకు నమస్కారం. మహిళా ధ్యాన మహాచక్రం 3 ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటూ ఉంటారు. ఎవరికైనా తృప్తి కలిగింది అని అంటే కడుపు నిండా అన్నం తిన్నప్పుడే. మరి అటువంటి అన్న ప్రసాదాన్ని నిత్యాన్నదాన వితరణ చేస్తూ ఎంతోమందికి ఆనందాన్ని కలిగిస్తూ మహిళా ధ్యాన మహాచక్ర కార్యక్రమాలు కూడా వినూత్నంగా వైవిధ్యభరితంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 21 నుంచి 31వ తేదీ వరకు కర్తాల్ కైలాస్పురి మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో బ్రహ్మశిపిత మహాపాత్రిజీ దంపతుల దివ్య ఆశీస్సులతో అనేక మంది పిరమిడ్ మాస్టర్స్, ధ్యానులు, మరెంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో ఘనంగా నిర్వహించుకోబోతున్న కార్యక్రమం సర్వాంగ సుందరంగా మీ అందరి కోసం ముస్తాబైంది. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ, మరి ఆ అన్నదానం గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అన్నదాత సుఖీభవ ప్రాజెక్ట్ జనరల్ సెక్రటరీ సురేష్ బాబు గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అలాగే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీమతి మాధవి గారు. నమస్కారం అండి. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. సురేష్ బాబు గారు, మీరు 36 సంవత్సరాలు డిఫెన్స్లో చాలా సిన్సియర్గా డెడికేటెడ్గా పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత మీరు 2012 నుంచి కూడా విస్తృతంగా మీ సేవల్ని అందిస్తున్నారు. మీ అనుభవం? ఈ ధ్యాన మార్గంలోకి నేను 2002 రావడం జరిగింది. యాక్చువల్గా కృష్ణమూర్తిని మా కొలీగ్ క్యాన్సర్ బారిన పడి ధ్యాన మార్గంలోకి వచ్చేసి నిరంతర సాధన చేసుకొని దాని నుంచి విముక్తుడు అవడం జరిగింది. సో అది నాకు ప్రేరణ కలిగించింది అనమాట. ఇక 2002 మరి ధ్యాన మార్గంలోకి పబ్లిక్ గార్డెన్స్లో జరిగినటువంటి అఖండ ధ్యానంతో నాకు ఈ ధ్యాన ఇంట్రడక్షన్ జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా ధ్యాన మార్గంలో ఉంటూ నిరంతరంగా ధ్యాన ప్రచారం అక్కడి నుంచి వృత్తి ప్రవృత్తిగా నిదాని ఉద్యోగం చూసుకుంటూ, అలాగే మరి ధ్యాన ప్రచారం విస్తృతంగా ఈ డిఫెన్స్ ఏరియానే కాకుండా జంట నగరాల్లో విశేషంగా ధ్యాన ప్రచారం చేశాము. అలాగే ఓల్డ్ సిటీ అంటాం మనం, అంటే యాక్చువల్గా ముస్లిం పాపులేటెడ్ ఏరియా, అక్కడ కూడా వెళ్ళిపోయి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో మరి మా మిసెస్ కూడా డిఫెన్స్లో వచ్చేసింది. ఇద్దరం కలిసి ఎన్నో ధ్యాన కార్యక్రమాలు గురుగారి కాన్సెప్ట్ని విశేషంగా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే గుజరాత్ కూడా ఒకసారి నేను గురుగారు వెళ్ళమన్నాడు. నేను హిందీ ఫ్లూయెన్సీ ఉన్నది. సో గుజరాత్ కూడా ఒక 1 మంత్ వెళ్ళి అక్కడ కూడా విశేషంగా ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. తర్వాత 2011 రిటైర్ అయ్యాను నేను. వెంటనే గురుగారిని కలిసి ఇప్పటివరకు కూడా వృత్తి ప్రవృత్తి రెండు చేస్తూ వచ్చాము. 24/7 365 డేస్ ఈ మూమెంట్కి నా సేవలు అందించాలని చెప్పేసి గురుగారికి ఎప్పుడైతే సెలవు ఇచ్చాను నేను, నాకు ఈ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్, ఏదైతే మనం కైలాసపురి క్షేత్రం మహేశ్వర మహాపీఠ చెప్పుకుంటున్నాము, ఆ క్షేత్రానికి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మొత్తం నిర్వహిస్తుందన్నమాట కార్యభారాన్ని అంతా కూడా. దానికి ముందుగా నాకు సీఈఓగా బాధ్యతలు ఇచ్చారు 2012 జనవరిలో. అప్పుడు 2012 మనకు తెలుసు ప్రపంచ ధ్యాన మహాసభలు జరిగినాయి, అలాగే ధ్యాన మహాచక్రం 3. సో ప్రపంచం నలుమూలల నుంచి ఆ ధ్యాన మహాచక్రానికి వేలాది మంది వచ్చారనమాట. చూస్తే ఇసుక ఇస్తే రాలేంత జనం అని చెప్తూ ఉంటాము. అంత అంటే 2012 ఏదో ఉపద్రవం రాబోతూ ఉంది, గురువుగారి దగ్గర ఉంటే మనకేమీ కాదు, సేఫ్గా ఉంటాము అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి వేలాది మంది రావటం. ఏ రోజు చూసినా మనకి 30,000 to 40,000 పీపుల్ ఉన్నారు ఆ రోజున. మరి అంతమంది వచ్చినా కానీ ఎక్కడ ఆహార లోపం కానీ వసతి లోపం కానీ ఎక్కడా జరగకుండా ట్రస్టీస్ అందరూ కూడా పూర్తి అందరి పిరమిడ్ మాస్టర్స్ కోఆర్డినేషన్తో అద్భుతంగా నిర్వహించుకున్నాం. అది ఒక సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించబడింది. మరి అప్పటి నుంచి కూడా ధ్యానమాచక్రం 3 నుంచి మరి మొన్నటి వరకు మహిళా ధ్యానమాచక్రం 2 వరకు కూడా అద్భుతంగా కైలాసపురి క్షేత్రంలో ప్రతి ధ్యానమాచక్రానికి నా వంతుగా సేవలు అందిస్తూ వచ్చాను. మాధవి గారు, మీరు ధ్యానంలోకి రావడమే కాకుండా ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీలు చాలా విస్తృతంగా చేస్తుంటారు. ఇక మీ చేతి వంట రుచి చూడని వారు ఎవరు ఉండరంటే అతిశయక్తి కాదేమో. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇందులోకి రావడము, ఈ సేవ చేయటము, మీ అనుభూతి? నేను 2011 వచ్చాను మేడం. అంతకుముందు ఎన్నో శారీరక బాధలు ఉండేవి, కానీ ఎప్పుడైతే నేను ధ్యానం చేశానో అన్నీ తొలగిపోయాయి. ఎంతో ఆనందంగా ఫ్యామిలీతో, ఎంతో ఆనందంగా మా ఫ్యామిలీ మొత్తం ధ్యానంలోకి రావడం జరిగింది. అందరం కలిసి అన్ని వర్క్స్ చేస్తూ ఉంటాము, ర్యాలీస్ చేస్తూ ఉంటాము. నాకు చాలా ఇష్టమైంది ర్యాలీస్ అన్నమాట, వెజిటేరియన్ ర్యాలీస్. ఎక్కువగా వెజిటేరియన్ గురించి ప్రచారం చేయాలని నాకు ఇష్టం ఉంటుంది కాబట్టి
ప్రతి వెజిటేరియన్ ర్యాలీలో నేను పాల్గొనడం జరుగుతుంది. ఈ ధ్యాన మహాచక్రాలు మీరు ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు? నేను 2012 నుంచి పాల్గొంటాను. మనకి వైజాగ్ లో జరిగింది. ఓన్లీ 2 డేస్ అప్పుడే నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ఓన్లీ 2 డేస్ 3 డేస్ పాల్గొన్నాను. తర్వాత 12 నుంచి 11 డేస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను వర్క్ చేస్తున్నాను. సార్, సురేష్ బాబు గారు, మనం ఏ కార్యక్రమం చేసినా కూడా అది అన్నదానంతోనే పరిపూర్ణమవుతుంది. పట్టడు అన్నం పెడితే వాళ్ళు వాళ్ళు కడుపు నిండా ఆశీర్వదించేది మనం అసలు ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటిది పత్రిజీ గారు అన్నదానానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మరి ఈ అన్నదానానికి సంబంధించి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, అంటే ఎటువంటి ఐటమ్స్ పెడితే బాగుంటుంది, ఏ పదార్థాలు మనం వచ్చేవారికి అందిస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్న శ్రద్ధ తీసుకుంటారు మీరు? గురువు గారు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారమ్మా, ఆహారం అనేది ఉచిత ఆహారం ఇవ్వాలని చెప్పేసి. గత 30 సంవత్సరాల నుంచి కూడా గురువు గారు ఉచిత బోధ, ఉచిత ఆహారం అనేది. సో మనకి అన్నదాత సుఖీభవం అనేది మనకి 31 జనవరి 2020 స్టార్ట్ అయింది. యాక్చువల్గా స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి కూడా నాకు ఈ ప్రాజెక్టుకి ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇచ్చారు. సో గురుగారి విజన్ ఏంటంటే ఎవరు కూడా ఆహారానికి ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు మనం ఎన్నో ధ్యానమచక్రాలు కండక్ట్ చేస్తూ ఉంటాము, చుట్టుపక్కల లంబాడి తండాలు ఉంటాయి. మా గురువుగారే ప్రత్యేకంగా వారందరికి కూడా ఆహ్వానం పంపించమంటారు. పంపించి ఆ 11 డేస్ కూడా మన క్షేత్రానికి వచ్చేసి చక్కగా భోంచేసి వెళ్తూ ఉంటారనమాట. అంటే ఎప్పుడైతే మనం ఈ సాత్విక ఆహారం అందిస్తామో వారిలో మార్పు వస్తుంది. మార్పు వచ్చి వారు ధ్యానులుగా మారుతారు, తర్వాత ఆత్మజ్ఞానం తెలుసుకుంటారు, ఈ ప్రపంచం కూడా జ్ఞానమయమైపోతుంది, ధ్యానమయమైపోతుంది అనేటువంటిది గురువుగారి కాన్సెప్ట్. మరి ఆహారంలోకి వచ్చేటప్పటికీ మన కైలాసపురి క్షేత్రం వర్జిన్ ల్యాండ్ అంటాం. అంటే అంతకుముందు ఎప్పుడు కూడా ఎటువంటి కల్టివేషన్ జరగలేదు. మరి గురుగారి ఆకాంక్ష ఈ క్షేత్రం రావడానికి ఒక ఫారెస్ట్ ల్యాండ్ కావాలని, అలాగే ఒక చక్కటి ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఉండాలని, ప్యూర్ వర్జిన్ ల్యాండ్ ఉండాలనేది కోరిక. వారి కోరిక ప్రకారం మరి 60 ఏకర్స్ ల్యాండ్, అలాగే వెనక మరి విల్లాస్ కూడా ఒక 23 ఏకర్స్ ల్యాండ్లో మనకి ఈ క్షేత్రం నిర్మించడం జరిగింది. అక్కడే క్షేత్రంలోనే జానుల చేతనే మరి అంత కల్టివేషన్ చేయించి కాయగూరలన్నీ కూడా మనం అక్కడే పండిస్తున్నాము. పూర్తిగా ఆర్గానిక్ వెజిటబుల్స్ అనమాట. అక్కడ కూడా చక్కగా సాత్వికంగా వంటలనేవి జరుగుతూ ఉన్నాయి. గురుగారు ఉన్నప్పుడల్లా గురుగారు స్వయంగా ఉండి అందరికీ వడ్డిస్తూ ఉంటారు. అది ఎంత భాగ్యమో అసలు, ఎంత ఎనర్జెటిక్ గా ఉంటుందో మనకు తెలుసు. సో ఆ అన్నదాత సుఖీభవ ప్రాజెక్ట్ గురువారి ఆకాంక్ష. ఈసారి ధ్యానమచక్రం కూడా ఈ ప్రాజెక్ట్ నుంచే మనం అందరికీ ఆహారం అందించాలి అనేటువంటిది వారి విజన్. ఆ విజన్ తగ్గట్టుగా మనం అందరం కష్టపడుతున్నాం. ఈ అన్నదాత సుఖీభవలో కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయమ్మా మనకి, ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేయడానికి. ఓకే, అవేంటి సార్? ఇప్పుడు ఎంతో మంది యోగేశ్వరులు మన కైలాసపురి క్షేత్రానికి చూడటానికి వస్తూ ఉన్నారు. అంటే అసలు మహేశ్వర పిరమిడ్ అంటే ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి తెలుసుకోవడానికి శ్రీశైలం వెళ్లే వాళ్ళందరూ కూడా మన క్షేత్రానికి ఎవ్రీడే వస్తూ ఉంటారు. కనీసం 400 to 500 పీపుల్ రోజు వస్తూ ఉంటారు అనమాట. సో వారికి ఈ ఆహారం అందించడం అనేది పూర్తిగా అన్నదాత సుఖీభవ ప్రాజెక్ట్ నుంచే జరుగుతుంది. నిత్య అన్నదానం, అన్నపూర్ణేశ్వరిని దాని నుంచి జరుగుతుంది అనమాట. అంటే అందరికీ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఎవరైనా సరే ఈ అన్నదానానికి ప్రతి మంత్ నెల నెల పే చేద్దాము అనుకుంటే 500 రూపీస్ కానీ 1000 రూపీస్ కానీ అలా 2 స్కీమ్లు ఉన్నాయన్నమాట. అలా కాకుండా సంవత్సరం ఒక్కసారి నేను పే చేస్తాను అనుకుంటే కనుక 10,116 ఉన్నది. అది పే చేస్తే వాళ్ళకి ఏంటంటే ఫెసిలిటీ ఆ ఇయర్లో వారు కోరుకున్న రోజు మీద, బర్త్డే ఉండొచ్చు, మ్యారేజ్ డే ఉండొచ్చు, ఆ రోజు మనకి అన్నపూర్ణేశ్వరి క్షేత్రంలో వారి పేరు మీద అన్నప్రసాద వితరణ జరుగుతుంది అనమాట. సో అలా ఇంకో స్కీమ్ ఏంటంటే 25,000 స్కీమ్ ఉంది. అది శాశ్వత విరాళం అనమాట. వారు ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం వారు కోరుకున్న రోజు, పుట్టినరోజు కానీ ఎనీ మ్యారేజ్ డే కానీ ఎనీథింగ్ ఏ సందర్భాన్ని వారు సూచిస్తారో ఆ రోజు పూర్తిగా కైలాసపురి క్షేత్రంలో అన్నపూర్ణేశ్వరిలో నిత్యాన్న ప్రసాదం జరుగుతుంది అనమాట. ఇది శాశ్వత విరాళానికి ఇచ్చేటువంటి ఒక ఫెసిలిటీ. మాధవి గారు, మీరు చెప్పండి, ఇక అన్నదానం చేయటంలో మీరు అన్నం వడ్డించటంలో అసలు సిద్ధహస్తులు, అన్నపూర్ణకి ఏ మాత్రం కూడా తీసిపోరు. అలాంటిది పత్రిజీ గారితో పాటుగా మీరు చాలా కార్యక్రమాల్లో చాలా సందర్భాల్లో వడ్డిస్తూ ఉండేవారు. ఆ అన్నప్రసాదం స్వీకరించిన వాళ్ళు కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. మీరెలా అనుకుంటూ ఉంటారు, మీ స్పందన? చాలా అద్భుతంగా ఉంటుంది మేడం. ఏంటంటే సారు
వడ్డిస్తున్నప్పుడు కానీ వంట చేస్తున్నప్పుడు కానీ సారు చేసే ఫుడ్ ఏంటంటే నిర్గుణత్వం, మనకి సాత్వికం శుద్ధ సాత్వికం నిర్గుణ ఆహారం అని ఉంటాయి కదా, సార్తో మనం వడ్డించుకున్నప్పుడు ఆ నిర్గుణత్వాన్ని మనం పొందుతాము. కాబట్టి ఆ గురువుల చేత మనం వడ్డించుకున్నామంటే అది ఎంతో ఎన్నో అదృష్టం ఉంటే ఆ చేత్తో మనం తినగలుగుతాం. కానీ ఆయన ఎంత అద్భుతంగా మరి అందరికీ ఎంతో ప్రేమగా, అసలు ఎంతో ప్రేమగా వడ్డిస్తారు. ఆ ప్రేమతత్వం మన అందరిలోకి రావాలి అని నాకు ఒకటే కోరిక అన్నమాట. మనందరం కూడా అంత ప్రేమతత్వంతో వండాలి, వడ్డించాలి, వండాలి. అప్పుడు వాళ్ళ లోపల తప్పకుండా మార్పు అనేది వస్తుంది మేడం. ఎందుకంటే జైసాన్ వైసాం అని అంటారు కదా, కాబట్టి మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో ఆ విధంగానే ఉంటాం. కాబట్టి మనం ఎంత ప్రేమగా మనం పెట్టామంటే వాళ్ళలో మార్పు తప్పకుండా వస్తుంది. సురేష్ బాబు గారు, ఇంతమందికి మనము ఫుడ్ ఫెసిలిటీ చేయాలని అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఆర్థికంగా మరి వీటన్నిటిని మీరు ఎలా సర్దుబాటు చేస్తూ ఉంటారు? అంటే మన జ్ఞానమా చక్రం ఒకసారి అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత మనకి ఇప్పుడు విరాళాలు సేకరించడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి మనం. ఒకటి రిసీట్ బుక్స్ ప్రింట్ చేయిస్తాము, ప్యాంఫ్లెట్స్ ప్రింట్ చేయిస్తాము. 2 మంత్స్ బిఫోరే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ రిసీట్ బుక్స్ అన్ని కూడా ప్యాంఫ్లెట్స్ అన్ని డిస్ట్రిక్ట్స్కి పంపిస్తాము, ప్రతి సెంటర్ కూడా వెళ్తే. సో వాళ్ళందరినీ కూడా అక్కడ సెంటర్స్ ఇన్ఛార్జెస్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వారందరూ మోటివేట్ చేస్తారు. ఇలా అన్నదానం జరుగుతుంది, వేలాది యోగేశ్వరులు వస్తున్నారు, వారందరికి కూడా మనం 11 డేస్ ఆహారం అందించాలి అనేటువంటి స్ప్రెడ్ చేస్తుంది విస్తృతంగా. జనరల్గా ఏంటంటే అన్నదానం అంటే ఎవరు వెనక్కి పోరు. 100 రూపీస్ ఇద్దాం అనుకున్న వాళ్ళు 1000 రూపీస్ ఎంతన్నా, మనం ఇక్కడ కంపల్షన్ లేదు. అట్లా మనం విరాళాలు విరివిగా సేకరిస్తాము. అంటే నాట్ ఓన్లీ మెడిటేటర్స్, అందరి దగ్గరికి వెళ్తాము మనం. నాన్ మెడిటేటర్స్ దగ్గర కూడా వెళ్ళి ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది, 11 డేస్ ప్రోగ్రాము. మరి దేశ విదేశాల నుంచి మాస్టర్స్ వస్తూ ఉన్నారు. వారందరికి కూడా మీరు ఆహారం ఇచ్చేదాన్ని మీ పాత్రగా మీ వంతుగా మీరు కాంట్రిబ్యూట్ చేయండి. చేస్తే మీ కర్మలు కూడా తెలిసో తెలియక ఎన్నో కర్మలు చేస్తాం మనం. మంచి కర్మలు చేయొచ్చు, చెడు కర్మలు చేయొచ్చు. ఆ చెడు కర్మలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదే అనేటువంటి కాన్సెప్ట్ మన అందరిలో తీసుకెళ్తాము. అలా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. దీంట్లో ఎంతోమంది వాళ్ళు విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ సరైన మార్గం అది తెలియట్లేదు, సరైన సంస్థ తెలియట్లేదు. ఎప్పుడైతే మన సంస్థ గురించి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ గురించి, అలాగే గురువుగారి గురించి, గురుపత్ని గురించి ఎప్పుడైతే మనం తెలియజేస్తామో, మరి వారు ఎన్లైటన్మెంట్ పొందిన 30 ఇయర్స్ నిరంతర సేవ, ఎప్పుడూ ఒక క్షణం కూడా విశ్రాంతి లేకుండా మరి దేశ విదేశాలు అన్నీ తిరుగుతూ ఉన్నారు. వారి కష్టానికి ఈ రోజున ఇంత మరి లక్షలాది మంది, ఈ ఎస్పెషల్లీ పెర్మిటి పిఎంసీ కూడా వారి విజనే. ఆ విజన్ తోటి యూట్యూబ్గా ఉన్న ఛానల్ ఈ రోజున మొత్తం ఒక సెటిలైట్ ఛానల్కి వెళ్ళి ఎంతో జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉన్నది. ఇటువంటి మూమెంట్లో ప్రతి ఒక్కరు కూడా వారు వంతుకు వారు విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారమ్మా. ఎప్పుడు కూడా అన్నదానానికి ఎవరు వెనకడుగు వేయరు. మనకి ఎటువంటి లోపం లేకుండా అద్భుతంగా మనకి విరాళాలు అందుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహాయం అందిస్తూ ఉన్నారు. శ్రమ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు, సమయం ఇవ్వటానికి ఉన్నారు, కానీ ఆర్థిక వనరులు ఇవ్వటానికి కూడా గురుగారు చెప్తూ ఉంటారు, మీరు అడిగితే చాలు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక స్టేజ్ వస్తే అసలు మనం కూడా మనీ స్వీకరించేదానికి కూడా అంత ఉండదట. అంటే మన సర్ప్లస్ ఉండిపోతాయి అంటారు, 1000 కోట్లు వస్తాయి బాబు నీ దగ్గరికి అంటారు గురుగారు. మాధవి గారు, అన్నదాన విశిష్టత మీ మాటల్లో. నేను 4-5 ఇయర్స్ నుంచి అన్నదానం కౌంటర్లో కూర్చుంటున్నాను ధ్యానమా చక్రంలో. అయితే అందరూ వచ్చి ఇచ్చి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు అంటే అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు, వాళ్ళ దగ్గర ఓన్లీ వెళ్ళడానికి మాత్రమే డబ్బులు ఉంచుకొని మిగతాన్ని మాకేం అవసరం లేదమ్మా, మీరు ఇంత బాగా సేవ చేస్తున్నారు, ఇంత బాగా పెడుతున్నారు అని వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు ఎంత బాగుందో అని చెప్పేసి థ్యాంక్ యూ అని చెప్పి ఎన్నో విధాలుగా అక్కడికి వచ్చి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వెళ్తారనమాట. వాళ్ళు చాలా ఆనందం అనిపిస్తుంది. అది అన్నదానము మనం ఎంత బాగా మనం పెడతామో వాళ్ళంతా ఆ కళ్ళల్లో ఆనందాన్ని మనం దేంతో కొలవలేము. ఏదైనా మనకి
ఇల్లు కావాలనుకుంటే 10 ఇండ్లు కావాలి అనుకుంటాం, ఏది ఉన్నా కానీ ఇంకొకటి కోరుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం అన్నం అనేది మనకి సరిపోయినంతనే తీసుకుంటాము, ఎంత కావాలో అంతే తింటాం, కానీ తృప్తిగా అది ఉంటుంది. మళ్ళీ ఎక్కువ కూడా తినలేము మనం. అసలు జీవితంలో తృప్తి అంటే ఒక కడుపు నిండా అన్నం తిన్న తర్వాతే. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా, అసలు నేను చూసింది చాలా అద్భుతం అన్నమాట. వాళ్ళ ఎక్స్ప్రెషన్, వాళ్ళ ఇవ్వడము, ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా ఇచ్చారు. ఓకే సురేష్ బాబు గారు, ఈ అన్నదాత సుఖీభవ మహిళా ధ్యాన మహాచక్రంలో కూడా ఎవరైనా వాళ్లకు వాళ్ళుగా ముందుకొచ్చి డొనేట్ చెయ్యాలని అనుకునే వారికి ఎటువంటి సదుపాయం అందుబాటులో ఉంది, అంటే వాళ్ళు ఏ సోర్స్ ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అంటారు? మనకి అంటే అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాము మనం. డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేయొచ్చు, లేదంటే మనం గూగుల్ పే చేయొచ్చు, ఫోన్ పే చేయొచ్చు, మన క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చాము, అలాగే ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు, అలాగే వెబ్సైట్ క్రియేట్ చేసాము రీసెంట్ గా, లింక్ ఇచ్చాం అనమాట. ఆ లింక్ ద్వారా కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫండ్స్ వచ్చేస్తూ ఉన్నాయి. మనకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాము మనం, ఎటువంటి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా. ఒకవేళ ఎవరన్నా ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేసినా వాళ్ళు కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు, మనం ఇమీడియట్ గా క్లారిఫికేషన్ తీస్తూ ఉన్నాము. ఈ జానమ చక్రాలకి ఇంత అద్భుతంగా ఆహారం అందించడంలో ప్రముఖ పాత్ర మనం ఈ సందర్భంలో చెప్పుకోవాలి వైష్ణవి క్యాటరర్స్ అని చెప్పేసి పిఎస్ఎస్వి ప్రసాద్ గారు ప్రిపరేటరు వెంకటరెడ్డి గారు మొత్తం సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. వారు 100 మంది వచ్చినా అట్లాగే చేస్తారమ్మా, 1000 మంది వచ్చినా అదే ఎటువంటి అలసట లేకుండా అదే ఇంట్రెస్ట్ తోటి అదే ప్రేమభావంతో అందరికీ వండి వడ్డిస్తూ ఉంటారు. అలాగే మనం ఒక ఏదో నామినల్గా రికమెండేషన్ ఇస్తే ఆ లాస్ట్ డే రోజు అంతా క్యాల్కులేట్ చేసి అందరికి ఇచ్చేసి మిగిలిన తృణమో పణం అక్కడే ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంత గొప్ప ఆధ్యాత్మిక వేత్త అనమాట ఆయన, చాలా గ్రేట్ పర్సన్ ప్రసాద్ గారు. ఈ సందర్భంలో తప్పకుండా మనం చెప్పుకోవాలి. మాధవి గారు, మనకు కర్తాల్లో మనం స్వయంగా కూరగాయలన్నీ కూడా పండిస్తున్నాం, అవే ఉపయోగిస్తారా వంటలో, లేకపోతే ఇంకెక్కడి నుంచి ఉపయోగిస్తారు అన్నదానానికి వంటకు కావాల్సిన సరుకులు కానీ కూరగాయలు కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కొద్దిగా మనము పెట్టడం జరిగింది కడతాల్లో, కానీ అన్నదానానికి సరిపోయేంత మనకి మార్కెట్ నుంచే తీసుకొస్తాము. ఇంకా ముందు ముందు అవన్నీ కూడా రాబోతున్నాయి మనకి. కడతాల్కి సార్ ఎప్పుడు వచ్చినా కూడా పత్రీ సార్ అక్కడ పండిన కూరగాయలతోటే వంట చేస్తారు కదా? యా ఓకే. అంటే మనకు ఈ పిరమిడ్ వ్యవసాయం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? పిరమిడ్ వ్యవసాయం అనేది సార్ ఏం చెప్తారు అంటే ఆధ్యాత్మిక వ్యవసాయం. అంటే మనము ఆ చెట్టు బాగుండాలి అని చూడటమే ఆధ్యాత్మిక వ్యవసాయం అని చెప్పారు సార్. మనం కమర్షియల్గా చేస్తుందేమో అది ఆధ్యాత్మిక వ్యవసాయం కాదనమాట. ఆ చెట్టు ఎంత బాగా, ఇప్పుడు మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో ఎంత బాగా చూసుకుంటామో ఆ చెట్టుని అంత బాగా చూసుకున్నప్పుడు అది ఆధ్యాత్మిక వ్యవసాయం అని చెప్తారు. ఓకే సార్, మీరు చెప్పండి సార్. వృక్షో రక్షతి రక్షిత అంటాం మనం. ఎప్పుడైతే ప్రకృతిని మనం కాపాడతాము, ప్రకృతి మనల్ని కాపాడుతాము, అది యూనివర్స్ ఉన్నటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ అంటాము. సో ఈ మనకు నిత్యం ఏదైతే అన్నప్రసాదం జరుగుతుందో దానికి మనం అక్కడి నుంచే కూరగాయలను కూడా తెచ్చుకుంటూ ఉన్నాము. మరి జానమాచక్రమ సమయంలో మనకి 1000 మంది వస్తారు, అప్పుడు మనం మన ఇక్కడ మండి ఉన్న మాదనపేట మండి నుంచి నరసింహదని మెధాని అతనే మొత్తం ఆ డైనింగ్ హాల్ కావాల్సినటువంటి ప్రొవిజన్స్ కానీ జగదాంబ స్టోర్స్ ఉంది మలక్పేటలో, అంటే ప్రొవిజన్స్ అలాగే కూరగాయలు కూడా మనకి కొంచెం హెవీ క్వాంటిటీ కావాల్సి. అవును, అక్కడి నుంచి డైలీ పట్టుకొస్తారు, ఫ్రెష్గా మనకి తాజా కూరగాయలు తీసుకొస్తారు. వంటలు కూడా ఎలా ఉంటాయంటే ఒక పెళ్లి విందుని తలపిస్తూ ఉంటాయి అనమాట. ఒక రోజు పెట్టింది ఇంకో రోజు రాదమ్మా, అంత అద్భుతంగా రుచులు బాగుంటాయి, వెరైటీస్ అనేక రకాలు. మొన్నే కూర్చొని ఫైనలైజ్ చేసాము, లిస్ట్ ఇచ్చారు. మన ఇంట్లో ఉత్సవానికి కూడా అంత ఇదిగా చేసుకోము. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ కాన్సెప్ట్, ఆ ప్యూరిటీ ఆఫ్ మైండ్, ఆ ఇంటెన్షన్, అప్పుడు యూనివర్స్ ఆల్సో ఇట్ విల్ టేక్ కేర్. అక్కడ అందరు కూడా ప్రతి ఒక్కరు జానమాచక్రం అనేటప్పటికీ మేం చేస్తా మేం చేస్తా అని వస్తూ ఉన్నారు. అదే మరి గురువు గారి సంకల్పానికి ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాను నేను. ఎన్నో ధ్యాన మహాచక్రాలు 12 అయినాయి, అందులో మహిళా ధ్యాన మహాచక్రం 3. ఈ మహిళా ధ్యాన మహాచక్రంలో ఉన్న ప్రత్యేకతలు కార్యక్రమాలు ఏంటి మేడం? మనకి 2018లో సార్ అనౌన్స్ చేశారు నెక్స్ట్ ఇయర్ నుంచి మహిళా ధ్యాన మహాచక్రం అని. 2019 నుంచి మనకి మహిళా ధ్యాన మహాచక్రం అని స్టార్ట్ అవుతుంది. దాంట్లో
మన నీర్జా మేడం, లక్ష్మీ మేడం, సుజాత మేడం వీళ్ళందరూ నేను కూడా ఉండడం జరిగింది ఒక మెంబర్గా. మేమందరం కలిసి ఎప్పుడూ నేను ఇంట్లోనే ఉండేదాన్ని, కానీ ఆ సమయంలో నేను లక్ష్మీ మేడంతో పాటు ఎన్నో ఊర్లు వెళ్ళి అక్కడ వాళ్ళందరి స్పందన, అంటే ఒక మహిళని ముందుకు తీసుకొచ్చారు. ఒక ఇంట్లోనే ఉండే మహిళ, కొంతవరకే అని అనుకున్న మహిళని ఎన్నో అద్భుతాలు చేయగలుగుతుంది మహిళ అని పత్రి సార్, ఎందుకంటే మేమే అందరము నిదర్శన. మేము మామూలుగా హౌస్ వైఫ్గా ఏమీ తెలియకుండా ఉండేవాళ్ళము, ఈరోజు ఏ కార్యక్రమమైనా చేయగలిగే స్థితికి ఎదిగారు. ఆ గురువు గారే తీసుకొచ్చారు. మరి ఎంత అద్భుతంగా స్త్రీలని మోటివేట్ చేసి మీరు ఏదైనా చేయగలుగుతారు, మీకు అంత విల్ పవర్ ఉంది అని చెప్పి ప్రతి ఒక్క స్త్రీని ఈరోజు ముందుకు నడిపించింది పత్రి సార్ ద్వారానే అన్నమాట. లేకపోతే మహిళలు ఇంతకుముందు వెనకటి కాలంలో వెనుకబడి ఉండేవాళ్ళు, అసలు బయటికి రాకపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ధ్యానం వల్ల, ఈ శాకాహారం సార్ ఎప్పుడైతే తీసుకొచ్చి ధ్యానం ఎప్పుడైతే నేర్పించారో, అద్భుతంగా ప్రతి ఒక్కరిలో ప్రతి కుటుంబంలో ఎంతో మార్పు అన్నమాట. ఒక్క మహిళ మారితే ఇల్లు మొత్తం అద్భుతంగా మారుతుంది, ఎందుకంటే మా ఇల్లులన్నీ మారాయి కాబట్టి, మేము మారాం కాబట్టి మా ఇల్లుని మార్చుకోగలిగాం. మా పిల్లల్ని, మా హస్బెండ్స్ని, అందరినీ కూడా, మా ఫ్యామిలీ మొత్తం మేము మార్చుకోగలిగాము. మాధవి మేడం చెప్పాలంటే ఒక ధ్యాన కుటుంబం, వారు అమ్మగారు గారు కానీ పిల్లలు కానీ, అసలు ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. పురాతన కాలం నుంచి నానుడు ఏంటంటే ప్రతి పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అనేది నానుడి, కానీ గురువు గారు ఆ నానుడిని మార్చేసి మహిళా జన్మ చక్రం అనౌన్స్ చేసి ఇప్పుడు మహిళా యుగం స్టార్ట్ అయిపోయింది. సో ప్రతి మహిళా విజయం వెనక ఇప్పుడు పురుషుడు. ఓకే, అంటే మహిళా శక్తిని గుర్తించారు, అందుకనే మన కైలాసపురే ఉదాహరణ మనకి. ఎప్పుడైతే 19లో ఇది మహిళా జన్మ చక్రం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి సొనమాల పత్రి మేడం చైర్మన్షిప్ లో అభివృద్ధి అనేది అంతవరకు ఒక ఫేజ్గా జరిగింది. అప్పటి నుంచి మరి కాంపౌండ్ వాళ్ళు కానీ, మరి ఇప్పుడు మహేశ్వర మహాపిరమిడ మనం చూస్తే గత 2 సంవత్సరాల నుంచి కూడా మారం శివప్రసాద్ గారిని, అలాగే బాలకృష్ణ గారు, వీరు ఎనర్జీని ద్వారా విరాళాలు సేకరించడం, ఆల్మోస్ట్ 5-6 crores మనం వెచ్చించి ఈ రోజున అద్భుతంగా సుందరంగా తయారు చేసుకున్నాం మనం. అవుటర్ ఎక్స్టర్నల్గా మనం హిండాల్కో అల్యూమినియం షీట్స్ కానీ, అంటే లీక్ ప్రూఫ్ గురించి, అలాగే సౌండ్ ప్రూఫ్ గురించి, లైక్ క్రిస్టల్ వాటరింగ్ యా చుట్టూ కింగ్ చేంబర్ చుట్టూ చేయటం అనేది అసలు సర్వాంగ సుందరంగా పిరమిడ్ రెడీ అయింది. ఆ ఎనర్జీ తోటి మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి అదే అంటున్నారు, మా పిరమిడ్ ప్రపంచంలోనే ఒక కడతాలు అంటే అది ఎవరికి తెలియని కడతాలు ఊరిని ప్రపంచం మొత్తం తీసుకెళ్లారు. ఈ మూమెంట్ గురువు గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని చెప్తూ ఉంటారు మన జయపాల్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి. ఓకే, ఈ మహిళా ధ్యాన మహాచక్రంలో అంటే ముఖ్యమైన హైలైట్స్ చెప్పండి సార్. అన్ని ఏ వింగ్కి ఆ వింగే అన్ని ఇంపార్టెంటేనమ్మా, ఏది మనం ఇక్కడ ఇగ్నోర్ చేయలేము. ఇప్పుడైతే మనకి ఒక 1.5 మంత్ నుంచి అన్ని సివిల్ వర్క్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి, చివరి దశకు వచ్చేసాయి ఆల్మోస్ట్. అంటే సరస్వతి రంగం వల్ల సూపర్ స్ట్రక్చర్ కానీ, అలాగే అందరికి అకామిడేషన్ కి ఫ్రీ అకామిడేషన్, వేలాది మందికి మనం ఫ్రీ అకామిడేషన్ ఇస్తున్నాం. అకామిడేషన్ ఫ్రీ అనే కానీ వారి చక్కగా కార్పెట్ కింద వేసి పైన బల్ల వేసి మళ్ళీ కార్పెట్ వేసి చక్కగా అద్భుతంగా ఇస్తున్నాం మాది. అలాగే ఒక పెయిడ్ అకామిడేషన్ కూడా ఇస్తున్నాం మనం, అంటే మన సత్యం శివం సుందరం ధరణి అని చెప్పేసి. అలాగే వసతులు వచ్చేటప్పటికి మనకి ప్రతి ఒక్కరికి కూడా, అంటే విభాగాలు ఎన్నో విభాగాలు ఉన్నాయి ఇందులో. పిరమిడ్ సేవాదళ్ వారు నిరంతరం అంటే ప్రతి 2 డిస్ట్రిక్ట్స్ కూడా అద్భుతంగా తిరుగుతూ ఉన్నారు, ఈ జన్మచక్రం తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరి జన్మచక్రం జరిగేటప్పుడు వారు ప్రతిదీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ దగ్గర నుంచి అన్నింటిలోనూ వారు సేవ అందిస్తూ ఉంటారు. మరి ఈ ఇయర్ అలాగే పైమా వాళ్ళు కూడా మనకి ముందుకు వచ్చారనమాట. మొన్న జ్ఞాన మహాకుంభు రిషికేశ్లో జరిగింది, అప్పుడు కూడా 100 మంది వెళ్ళి అద్భుతంగా సేవలు అందించారు వారు. ఈసారి మనకి చాలా విశేషమైన సేవలు అందిస్తున్నారు పైమా బ్యాచ్ కూడా. ఒక రిసెప్షన్ వింగ్ అక్కడ, అలాగే మహిళలంతా ఉంటారు, వచ్చేవాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవటం, మరి చక్కగా తేనెటివి ఇది ఇవ్వటం, తర్వాత మనకి డొనేషన్స్ కౌంటరు అంటే విరాళాలు ఇచ్చేవారికి డొనేషన్ కౌంటర్ ఉంటుంది, వసతి కౌంటర్ ఉంటుంది, అన్ని ట్రస్ట్ ఆఫీసు, అన్ని బుక్ స్టాల్స్ అన్నీ ఉంటాయి, వాటి అన్నిటి కూడా మనం ప్రొవైడ్ చేశాము. అలాగే చక్కగా వాసవి సప్లైస్ అనేది, చైర్స్ కానీ సోఫాస్ ఇవన్నీ కూడా ఏర్పాటు జరిగినాయి.
అకామిడేషన్ గురించి ఎక్కడ ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మనం ప్లాన్ చేసాము. వాష్రూమ్స్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ మహిళలకి ఎస్పెషల్లీ చాలా వారికి ప్రైవసీ అనేది క్రియేట్ చేయడం, డైనింగ్ హాల్, అక్కడ వంట ఆర్ఓ సిస్టమ్, వాటర్ కానీ అద్భుతంగా ప్రతి వింగ్ కూడా సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. మనకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతరం కాపలాగా వస్తుంటుంది. అండర్ ది సూపర్ సర్వేలెన్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని సీసీ కెమెరాస్ అని ఏర్పాటు చేశాము. స్టేజ్ అత్యంత అధునాతంగా ఎప్పటికప్పుడు నవకాంత్ గారు అందరు కూడా రంగానే ఆర్టిస్ట్ ఉన్నారు, వారి సహకారంతో అద్భుతంగా కాన్సెప్ట్స్ రెడీ అవుతూ ఉంటాయి. స్టేజ్ అలంకరణ అంతా కూడా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ వింగ్ కావింగ్ ఇంతకుముందు బాల వికాస్ ఉండేది, ఇప్పుడు COVID-19 దృష్ట్యా మనం 10 సంవత్సరాల్లో పిల్లల్ని మనకి ప్రభుత్వం నియమ నిబంధనలు విధించేది, వారిని మనం అలౌ చేయటం లేదు. సో COVID-19 పాటిస్తూ ప్రతి ఒక్కరికి కూడా మాస్క్ మనమే సప్లై చేస్తున్నాము లేని వాళ్ళకి, అలాగే శానిటైజర్స్ సప్లై చేస్తున్నాము, డిస్టెన్స్ పాటించమని చెప్తూ ఉన్నాము. నిరంతరం ప్రతి మినిట్ మనం అనౌన్స్ చేస్తూ ఉంటాము. సో దట్ అంటే మన కేర్ మనం తీసుకుంటే పైన గురువుగారు అన్నీ చూసుకుంటారు, హాస్టల్ మాస్టర్స్ అన్నీ చూసుకుంటారు. సో ఎప్పుడు ఏ ధ్యానమాచకరం కూడా ఎప్పుడు ఎలా జరగాలి అలా అద్భుతంగా జరిగినాయి. గురువుగారు ఆల్రెడీ డిసైడ్ చేసేసారు పాత్రగా మనం ఎలా అయితే మాధవ్ కర్రీస్ అండి అని పెట్టి అన్నపూర్ణేశ్వరి మీకు వండి పెట్టిందో గంటలు లాంటి వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ లాంటి. సో అలా మన అందరం కూడా వచ్చేస్తూ ఉన్నాము. ఇది పూర్వజన్మ సుకృతం ఈ మూమెంట్లో రావటం అనేది, అలాగే జన్మ చక్రంలో వచ్చేటువంటి ఇంకా మరి గురుగారుతో మనం కలిసి పనిచేయటం అనేది అది అరుదైన అవకాశాన్ని మేము పూర్తిగా వినియోగించుకుంటున్నాము. అంటే మాకు సేవ చేయాలనేది ఎప్పుడు కలిగిందంటే 2011లో సింహాచలంలో జన్మాచక్రం జరిగిందమ్మా. అప్పుడు మేము కూడా వెళ్ళాము క్యాజువల్గా, మా మిస్సెస్ మేము ఇద్దరు వెళ్ళాము. వన్ డే చూసాము ఏదో టైం అంతా వృధాగా అయిపోతా ఉంది, ఇలా కాదు ఏదో సేవ చేయాలని చెప్పేసి అక్కడ డొనేషన్ కౌంటర్ ఉంటే అక్కడ నాగరాజ్ గారు, రమణమ్మ గారు వీరంతా ఉన్నారు. అక్కడికి వెళ్ళి మేము కూడా సేవ చేస్తామంటే మార్నింగ్ టు నైట్ వరకు కూడా సేవ చేసాము. అలా 11 డేస్ జరిగిందనమాట. లాస్ట్ డే గురుగారు ప్రోగ్రామ్ అయిపోయింది, అన్ని స్టాల్స్కి వస్తూ అందరు థ్యాంక్స్ చెప్తూ వచ్చారు. మా స్టాల్ దగ్గరికి వచ్చారు, అందరు చూసి హాయ్ బ్రహ్మాండంగా చేశారు అని చెప్తే సరిపోతుంది. కానీ గురుగారు అలా చేయలేదమ్మ, ప్రతి ఒక్కరిని చూస్తూ మన సేవ చేసిన గుర్తింపుగా శిరస్సు వంచి అందరికీ నమస్కారం చేశారమ్మ. అప్పుడు మాకు అనిపించింది ఓహో సేవ చేస్తే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. సో భగవంతుడు అందరికీ ఇష్టం ఉండొచ్చు, కానీ ఆ భగవంతుడి దృష్టిలో మనం ఉండాలి. భగవంతుడు అంటే అందరికీ ఇష్టమే, గురుగారు అంటే అందరికీ ఇష్టమే, కానీ గురుగారి దృష్టిలో మనం ఉండటం అనేది గ్రేట్ థింగ్. శ్వాస ఉన్నంత వరకు కూడా సేవ చేయాలనే దానికి ఫిక్స్ అయిపోయాము. ఇక అప్పటి నుంచి 24 అవర్స్ గురుగారు ఏది ఇస్తే అని మనలో ఏ విశిష్టత ఉందో మనకు తెలియదు. గురుగారు ఏది ఎప్పటికీ చేయమంటే అది చేస్తూ పోతున్నాం బ్లైండ్గా. మాకు జీవితంలో తృప్తి, ఆనందం, కంటెంట్మెంట్ ఆఫ్ లైఫ్ అంటాం మనం, అద్భుతంగా పొందుతూ ఉన్నాం. మాధవి గారు మీరు చెప్పండి, అన్నదాత, సుఖీభవ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ముందుకొచ్చే వారికి మీరు ఇచ్చే సలహాలు? ఇంత గొప్ప అవకాశం రావడం ఎంతో అదృష్టం ఉంటే రాదు మేడం. ఎందుకంటే ఆ గొప్ప యజ్ఞంలో పాల్గొనడం అంటే మామూలు విషయం కాదు. ఇంతకుముందు రాజులు వీళ్ళు అందరూ రాజ్య సుభిక్షం కోసం చేసే యజ్ఞం ఇది. ఇప్పుడు మళ్ళీ పత్రిసార్ ద్వారా ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం గొప్ప యజ్ఞం, లోక కళ్యాణం కోసం అది జరిగే యజ్ఞం అనమాట. సర్వ జీవులు స్వేచ్ఛగా ఉండాలి, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండాలి, అదే స్పిరిచువాలిటీ అని చెప్పారు సార్. ఎప్పుడైతే మనం స్వేచ్ఛగా ఉంటామో అదే స్పిరిచువాలిటీ, ఇంకంతకు మించి స్పిరిచువాలిటీ అనేది లేదు. కాబట్టి అంత గొప్ప దాంట్లో మనం పాల్గొనడం, అన్నదానం అనేది అన్ని దానాల కంటే గొప్పది. మరి ఆ గొప్ప దానంలో మనము ఉండడము, మనము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అందులో మనము పాల్గొనలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నదానంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. ఓకే, చివరిగా మహిళా ధ్యాన మహాచక్రానికి విచ్చేసే వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు, అలాగే అక్కడ జరిగే అద్భుతంలో ఏ విధంగా పాల్పంచుకోవాలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా అంటే ట్రస్ట్ తరఫున కానీ అన్నదాత సుఖీభవ ప్రాజెక్ట్ నుంచి ప్రత్యేకంగా అందరినీ ఆహ్వానిస్తున్నానమ్మా. సకుటుంబ సమేతంగా అందరూ రావాలి. ఇక్కడ జరిగేటువంటి అఖండ ధ్యాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఆ ఎనర్జీస్ తీసుకొని, ఎంతోమంది గురువులు వస్తూ ఉన్నారు, వారి సందేశాన్ని తీసుకొని ఎనర్జీ మనకి సంవత్సరం అంతా కూడా ఉంటుంది అనమాట. ఎంతో ఎనర్జెటిక్గా ఉంటాం మనం. సో అందరినీ మరొకసారి ఆహ్వానం పలుకుతూ ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్వయం రక్షణ వారు చేసుకోవాలి,
ఎందుకంటే COVID-19 ఇది కూడా ఉన్నది కాబట్టి, అలాగే మనకి చలి కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో బ్లాంకెట్స్ కానీ అలాగే స్వెటర్స్ కానీ ప్రతి ఒక్కరు తెచ్చుకుంటూ వారి స్వీయ రక్షణ పాటించాలి, కోవిడ్ రూల్స్ని పాటించుకోవాలి. అలాగే మనకి అన్నదానంలో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే కుచేలుడు గుప్పడి మటుకులు ఇస్తేనే ఆయనకి మరి సకల సిరి సంపదలు శ్రీకృష్ణ భగవానుడి ద్వారా మనకి సమకూరి మనకు తెలుసు అవన్నీ. సో అలాగే ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రతి ఒక్కరు ఎంత ఇవ్వగలిగితే అంత, ఇందులో చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవుడు, చేసుకుని వాడికి చేసుకున్నంత. సో ప్రతి ఒక్కరు కూడా వారు వారికి ఉన్న దాంట్లో ఇందులో కాంట్రిబ్యూ భాగస్వాములు అవ్వండి. విశ్వం తన పని తను చేసుకుంటుంది, మనం అడిగితే కొన్నే వస్తాయేమో భగవంతుడిని, కానీ ఎప్పుడైతే ఈ అన్నదాన కార్యక్రమంలో మన వంతుగా మనం పార్టిసిపేట్ చేస్తామో మనకి విశ్వం మనకు కావాల్సిన ఆటోమేటిక్గా వస్తుంది, రెట్టింపై వస్తుంది, ఎవరు మనం అడగవలసిన పని లేదు. సో ప్రతి ఒక్కరిని ఈ అన్నదాన సుఖీభవ ప్రాజెక్ట్ తరఫున మరొక్కసారి ఆహ్వానం పలుకుతూ అందరూ కూడా విశేషంగా ఆర్థిక వనరులు సమకూర్చమని చెప్పేసి ఎంతో మనకి ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ జానమా చక్రం, సో దానికి అందరూ కూడా తమ తమ తోడ్పాటును అందించవలసింది మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మాధవి గారు, అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్కి సంబంధించి ఎవరెవరు ఏ విధంగా సహాయాన్ని అందించారు? చాలా మంది అందించారు మేడం, 75 members 25,000 కట్టారు మేడం. ఇంకా అలా 500 ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా వాళ్ళందరూ సహకారాన్ని అందిస్తున్నారు కాబట్టి ఇంత అద్భుతంగా అక్కడ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో వేల కృతజ్ఞతలు. ఇంత అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇది జానమా చక్రమే కాకుండా 365 days నిత్యాన్న ప్రసాదం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 365 days ప్రాజెక్టుకి వారు వంతుగా శాశ్వతమైనటువంటి విరాళాలు అందించాలని వారి పేరు మీద అన్నపూర్ణేశ్వరులో ఎవరైతే యోగేశ్వరులు వస్తూ ఉంటారో వారి విషెస్, బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే ఆ ప్రాంగణంలోకి అడుగు పెడతారో వాళ్ళు ఇంకా మైమర్చిపోతారు అన్నమాట. ఆ కైలాసపురిలో ఆ పిరమిడ్, ఆ చుట్టుపక్కల ఆ ప్రకృతితో మమేకమైపోతారు. ఇంకా వాళ్ళు ఆనందంగా ఇస్తారు అన్నమాట. ఇంకా మేము ఇచ్చేది తక్కువనే అని చెప్తూ ఉంటారు వచ్చి. చాలా ఆనందాన్ని పొందుతూ వాళ్ళు ఎంతో హ్యాపీగా ఇస్తారు అన్నమాట. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మా అందరికి తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ప్రత్యేక కార్యక్రమం మహిళా ధ్యాన మహాచక్రం 3లో ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా కుటుంబ సమేతంగా స్నేహితులతో అందరూ కలిసి ఆనందంగా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్పంచుకోండి. ముఖ్యంగా పత్రిజీ గారి ఆశీస్సులతో పాటు అమృతాహారాన్ని కూడా స్వీకరించి ఒక అద్భుతమైన ఆనందాన్ని మీ సొంతం చేసుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.